శ్రీ రాణాచార్య అనే ఒక రాజు ఉండేవాడు. రాజు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ప్రజల సంతోషాన్ని ఆనందాన్ని చూస్తూ ఎంతగానో తను కూడా సంతోషాన్ని అనుభవించేవాడు. ఈ విధంగా తన రాజ్య ప్రజలు బాగుండాలి అని చెప్పి ప్రతి క్షణము ఆలోచిస్తూ వారి కొరకు, వారి క్షేమం కొరకు తగిన సౌకర్యాలు రాజ్యంలో చేస్తూ ఉండేవాడు. ఒకసారి రాజుకు ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, తన దేశంలో ఎవరు ప్రజలు తమ చేస్తున్న పనిని ఎవరు ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి. అనగా తను రాజుగా ఉండి రాజ్య పరిపాలనను ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రజలు వారు చేస్తున్న పనుల్లో వారికి ఇష్టం ఉందా లేదా, వారు చేసే వ్యాపారాల్లో వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవాలి అనే ఆలోచన వచ్చింది. అప్పుడు వెంటనే మంత్రుల్ని పిలిపించాడు. ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరు ఇంట్రెస్ట్గా చేస్తున్నారో తెలుసుకొని రండి అని చెప్పి రాజు చెప్పాడు. రాజు మాటలకి మంత్రులు ఆశ్చర్యపడ్డారు. ఏంటి రాజు చేసేదేముంది, రాజు చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సిందే. మంత్రాజ్ఞ మేరకు మంత్రులందరూ ప్రయాణమయ్యారు. అప్పుడు ఒక మంత్రి అన్నాడు, మనం ఈ విధంగా మంత్రుల స్థానంలో వెళ్తే అందరూ మనల్ని చూసి గౌరవిస్తారు, అందరూ మనల్ని చూసి మర్యాదలు చేస్తారు. ఈ విధంగా వెళ్తే ఎవరు వారి పనిని ప్రేమిస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం, కాబట్టి మనం వెంటనే మన వస్త్రాలను మార్చాలి అనగా వారి కాస్ట్యూమ్ మార్చుకుంటే సాధారణమైన స్థితికి వాళ్ళు వచ్చేస్తే అప్పుడు ప్రజలు వారిని పట్టించుకునే అవకాశము ఉండదు. అప్పుడు ఈ మంత్రులు వాళ్ళని, వారి పనిని, వారి యొక్క ఆసక్తిని, అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. సరే అని చెప్పి వారందరూ సాధారణమైన వస్త్రాలు ధరించి, సాధారణమైన కాస్ట్యూమ్ ధరించి ఒక ఎద్దుల బండిలో ప్రయాణం చేస్తూ ముందుకెళ్తున్నారు. అలా ముందుకెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి కట్టెలు కొడుతూ కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మంత్రులు అడిగారు, నువ్వు ఈ పనిని ప్రేమిస్తున్నావా? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఏం ప్రేమించాలండి, మా పూర్వీకులు, మా డాడీ, మా తాతగారు ఈ పని చేశారు, నేను కూడా ఈ కట్టెలను కొడుతూ ఈ పనే చేస్తా, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ మై వర్క్ అని చెప్పి చెప్పాడు. సరే అని చెప్పి వాళ్ళు ఎద్దుల బండిలో తిరిగి ప్రయాణం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా ఇంకో వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి కాస్త కోపంగా ఉన్నాడు, బట్టలు వాష్ చేస్తూ ఉన్నాడు. ఆ చెరువు నది దగ్గర బట్టలు వాష్ చేస్తూ కనిపించాడు. వీళ్ళు వెళ్ళి, ఏమయ్యా నీ పనిని ప్రేమిస్తున్నావా అని చెప్పి అడిగారు. అప్పుడు అతను చిరాగ్గా, మీరెవరు నన్ను అడగటానికి, మీరెవరు నన్ను ప్రశ్నించడానికి అని చెప్పి కోపంగా అన్నాడు. అనేసరికి, ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి మళ్ళీ ఆ వ్యక్తి ప్రశ్నించినప్పుడు, లేదు నువ్వు నీ పనిని ప్రేమిస్తున్నావా లేదో తెలుసుకోవాలని వచ్చామంటే, ఏం ప్రేమిస్తాను చెప్పండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉండాలి, ఈ పనిని నేను ప్రేమించట్లేదు. మా మమ్మీ ఏదైతే పని చేస్తుందో ఆ పని బట్టలు ఉతకడము, ఐరన్ చేయడము, అందరికీ ఇళ్లలోకి తిరిగి పంచడము, అందరికి ఎవరి బట్టలు వాళ్లకు ఇచ్చేయడం, అదే పని నేను కూడా చేస్తూ వస్తున్నాను, ఈ పని అంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈ మంత్రులకు అర్థమైపోయింది, ఎవరికి వారి పని మీద బాధ్యత కానీ ఇష్టం కానీ లేనే లేదు. కాకపోతే వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆహారం కావాలి, కాబట్టి ఆ పని చేస్తున్నారు, అయిష్టంగానే పని కొనసాగిస్తున్నారు అని చెప్పి తెలుసుకున్నారు మంత్రులు. సరే ఇంకెందుకు, అందరూ ఈ విధంగానే ఉంటారు కదా అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి కాస్త ముందుకెళ్ళేసరికి ఇంకో వ్యక్తి ఒక చిన్న పూరి గుడిసెలో మాట్లాడుతున్నట్టు కనిపించారు. ఎవరి మాట్లాడే వ్యక్తి అని చెప్పి మంత్రులు వెళ్ళి చూశారు. అక్కడున్న వ్యక్తి నలుగురు విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు వెళ్ళారు, మీరే పని చేస్తున్నారు? అతను అన్నాడు, నేను టీచర్ని. ఓకే, మీరు మీ పనిని ప్రేమిస్తున్నారా అన్నప్పుడు అతను చెప్పాడు, నా పనిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అప్పుడు ఈ మంత్రులు అడిగారు, ఎందుకని నీ పనిని ఇంతగా నువ్వు ప్రేమిస్తున్నావు అన్నప్పుడు, మీకు ఒక విషయం తెలుసా, ఒక సైంటిస్ట్ని తయారు చేయలేడు, ఒక డాక్టర్ని తయారు చేయలేడు, ఒక ఇంజనీర్ని తయారు చేయలేడు, కానీ ఒక టీచర్ ఒక డాక్టర్ని తయారు చేస్తాడు, ఒక టీచర్ మరో ఇంజనీర్ని తయారు చేస్తాడు, ఒక టీచర్ మరో ఆర్టిస్ట్ని తయారు చేస్తాడు, ఒక టీచర్ ఒక పోలీస్ మ్యాన్ని తయారు చేస్తాడు,
టీచర్ అనే పొజిషన్ ఏదైతే ఉందో ఈ సమాజంలో ఉన్న అన్ని పొజిషన్స్ని నిలబెడుతుంది. కాబట్టి ఈ టీచింగ్ చేయడం, వీళ్ళకు పాఠాలు చెప్పడం, పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడటం, పిల్లల్ని ప్రయోజకులుగా మార్చడం నాకెంతో సంతృప్తినిస్తుంది అని చెప్పి ఆ టీచర్ చెప్పాడు. ఓహో, ఇతని పనిని ఇష్టపడుతున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్పి అతన్ని తీసుకొని రాజు దగ్గరికి ప్రవేశపెట్టారు. రాజు అడిగాడు, నీ పనిని నువ్వు ఇష్టపడుతున్నావా అన్నప్పుడు, అవును నా పని నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి ఏదైతే మంత్రులకు చెప్పాడో ఆ విషయమంతా రాజుకు చెప్పాడు. రాజు వెంటనే తనని గౌరవిస్తూ ఒక రివార్డు కూడా ఇచ్చాడు. అప్పుడు మంత్రులకు అర్థం కాలేదు, ఎందుకు ఇతన్ని పిలిపించాడు, ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఎందుకు ఇతను రివార్డు ఇచ్చాడు, ఎందుకు రాజు ప్రశంసించాడు అని చెప్పి మంత్రులందరూ అయోమయంలో పడ్డారు. అప్పుడు రాజు అన్నాడు, మన దేశంలో ఎవరైతే పనిని ప్రేమిస్తారో వారు మన దేశాన్ని ప్రేమిస్తున్నట్టు, అనగా ఎవరైతే ఇతరుల్ని ప్రయోజకులుగా మారుస్తారో, ఎవరైతే తన చుట్టూ పరిసరాలను ప్రేమిస్తారో, ఎవరైతే ఇతరుల యొక్క భవిష్యత్తును ప్రేమిస్తారో వారు నిజంగా గొప్ప వ్యక్తులు. ఇటువంటి గొప్ప వ్యక్తి అనగా ఈ టీచర్ అనే వ్యక్తి గొప్ప వ్యక్తి కాబట్టి నేను సత్కరిస్తున్నాను, మన దేశంలో మీరు ఉండటం నిజంగా అదృష్టం అని చెప్పి రివార్డ్ ఇచ్చి అభినందించి పంపించారు. ఇదంతా చూసిన మంత్రులు కూడా తమ పనిని ఎన్నడూ అయిష్టంగా కాకుండా ఇష్టపడుతూ, తమ పని ఏదైతే వారికి పని ఉందో ఆ పనిని జాగ్రత్తగా చేస్తూ బాధ్యత వహిస్తూ ప్రేమిస్తూ వచ్చారు. ఈ విధంగా ఆ రాజ్యం అంతా వర్ధిల్లుతూ ఉంది. దేనితోటి? సంతోషంతో, ఆనందంతో, సుఖంతో, భోగాలతో, చక్కటి అభివృద్ధితో, ప్రాముఖ్యంగా అందరి యొక్క ఐకమత్యంతో రాజ్యం వర్ధిల్లుతూ ఉంది. అందుకే పూర్వీకులు అంటారు, యథా రాజ తథా ప్రజ. రాజు మంచివాడైతే ప్రజలు కూడా మంచివాడు అవుతారు. కాబట్టి రాజు మంచివాడు కాబట్టి ఈ రాజ్యము సంతోషంతో వర్ధిల్లుతుంది.